హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధుర మా రెసిపీస్. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ ఎంతో టేస్టీగా ఉండే రవ్వ స్పాంజ్ కేక్. మనము ఇంట్లో రెగ్యులర్గా కేక్ని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా, మైదా పిండితో ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం. అలా కాకుండా ఈసారి కాస్త డిఫరెంట్గా ఇంట్లో ఉండే బొంబాయి రవ్వతో స్పాంజ్ కేక్ని చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే అచ్చం మనకు మైదా పిండితో చేసుకున్న కేక్ లాగానే ఉంటుంది. మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ముందుగా ఒక కప్పు బొంబాయి రవ్వని తీసుకోండి. మనము ఇంట్లో రెగ్యులర్గా ఉప్మా చేసుకుంటూ ఉంటాం కదా, ఆ బొంబాయి రవ్వని తీసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు బాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకుంటే మనకు కాస్త మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ అవుతుంది. మరీ మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు, కాస్త బరకగా ఉన్నా కూడా సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న దీన్ని ఒక మిక్సీ బౌల్లోకి వేసుకోండి. దీంట్లోకి ఒక కప్పు కాచి చల్లార్చుకున్న పాలని యాడ్ చేసుకోండి. ఈ పాలు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఈ రవ్వ అంతా కూడా పాలని అబ్జర్వ్ చేసి కాస్త మెత్తబడుతుంది, కాబట్టి పాలు కన్సిస్టెన్సీ కాస్త ఎక్కువగా ఉన్నా కూడా రవ్వ అంతా కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోండి. ఇలాగా మనకు రవ్వ అనేది మెత్తబడుతుంది. ఇప్పుడు మనము రవ్వ గ్రైండ్ చేసుకున్న మిక్సీ జార్లోనే 1/2 కప్పు షుగర్ని యాడ్ చేసి గ్రైండ్ చేసుకోండి. 1 కప్పు బొంబాయి రవ్వకి 1/2 కప్పు షుగర్ అనేది సరిగ్గా సరిపోతుంది. ఇలా షుగర్ వేసి మెత్తగా గ్రైండ్ అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకొని ఈ షుగర్ పౌడర్ని పక్కకు పెట్టుకోండి. ఇది మనం కొల్చుకుంటే 1/4 కప్పు వరకు వస్తుంది. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత రవ్వ అనేది మనకు ఈ విధంగా కాస్త గట్టిపడింది. చూస్తుంటేనే మీకు తెలిసిపోతుంది కదా, ఈ విధంగా కాస్త రవ్వ అంతా కూడా పాలని అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఉండలేమీ లేకుండా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న దీంట్లోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న షుగర్ పౌడర్ని మొత్తాన్ని కూడా యాడ్ చేసుకోండి. ఈ షుగర్ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఈ కేక్ని ఈ విధంగా మిక్స్ చేసుకోండి. కేక్ని ఎప్పుడు కూడా రౌండ్గా కానీ ఇష్టం వచ్చినట్టుగా కలుపుకుంటే కేక్ అనేది మనకు స్పాంజీగా ఫ్లఫీగా రాదు. ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే కేక్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ షుగర్ పౌడర్ అంతా కూడా బాగా కలిసేంత వరకు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఈ విధంగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి 1/4 కప్పు పెరుగుని యాడ్ చేసుకోండి. అలాగే 1/4 కప్పు రిఫైండ్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ని యాడ్ చేసుకోండి. మీ దగ్గర వెనీలా ఎసెన్స్ లేకపోతే యాలకుల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. వీటన్నింటిని యాడ్ చేసి ఈ విధంగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బాగా మిక్స్ చేసుకోండి. ఇవన్నీ కూడా బాగా కలిసేంత వరకు ఈ విధంగా మిక్స్ చేసుకోండి. మనకు కేక్ బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు మనం కేక్ని బేక్ చేసుకోవడం కోసం ఇలాంటి మందంగా ఉండే ఒక నాన్ స్టిక్ ప్యాన్ని కానీ అల్యూమినియం పాత్రను కానీ తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్ని తీసుకున్నాను. మీరు ఏ బౌల్ తీసుకున్నా కూడా ఈ విధంగా మందంగా ఉండేలాగా, అడుగు కూడా కాస్త మందంగా ఉండేలాగా చూసుకొని తీసుకోండి. ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టుకొని దీని మధ్యలోకి ఒక స్టాండ్ని అరేంజ్ చేసుకోండి. దీంట్లో శాండ్ వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మూత పెట్టి 5 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసుకోండి. ఇప్పుడు కేక్ని బేక్ చేసుకోవడం కోసం ఒక బేకింగ్ ట్రేని తీసుకోండి. నేనైతే ఇక్కడ కేక్ బేకింగ్ ట్రేలోనే కేక్ని ప్రిపేర్ చేస్తున్నాను. అల్యూమినియం పాత్ర తీసుకుంటే ఇలా అడుగు ఫ్లాట్గా ఉండేది చూసుకొని తీసుకోండి. ఇప్పుడు దీంట్లోకి 1/4 టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసి ఇలా గ్రీస్ చేసుకోండి. ప్యాన్ అంతా కూడా ఆయిల్ని ఈ విధంగా గ్రీస్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా పొడి మైదా పిండిని చల్లుకోండి. ఇలా చల్లుకుని ప్యాన్ అంతా కూడా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా మైదా పిండి చల్లుకొని చేసుకోవడం వల్ల మనకు కేక్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ప్యాన్ నుండి ఈజీగా ఊడొచ్చేస్తుంది. లేదంటే మీరు బటర్ పేపర్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అంతా కూడా స్ప్రెడ్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు దీంట్లోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని మొత్తాన్ని కూడా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత 4-5 సార్లు ఈ విధంగా ట్యాప్ చేసుకోండి. ఇలా ట్యాప్ చేసుకుంటే ఎక్కడైనా ఎయిర్ బబుల్స్ ఉంటే తొలగిపోతాయి. ఇప్పుడు ఈ ట్రేని మనం ప్రీహీట్ చేసుకుంటున్నాం కదా, 5 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసుకుంటున్న ఈ ప్యాన్లోకి సెంటర్లోకి అరేంజ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని 1-30 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1-30 నిమిషాల పాటు బేక్ చేసుకోండి.
ఇలా ఒక 30 నిమిషాల తర్వాత కేక్ బేక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా సెంటర్లోకి చాకుని గుచ్చుకొని చూస్తే కేక్ బేక్ అయింది లేదు తెలిసిపోతుంది. ఇలా చాకుకి తడితడిగా అంటుకుంటే మనకి ఇంకా బేక్ అవ్వనట్టే. మరొక 5 మినిట్స్ పాటు బేక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా 5 మినిట్స్ తర్వాత మరొకసారి చెక్ చేసుకోండి. చాకుకి ఏమీ అంటుకోకుండా వస్తే మనకు కేక్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బేకింగ్ ట్రేని పక్కకు తీసుకొని పూర్తిగా చల్లార్చుకోండి. ఇలా కేక్ మొత్తం కూడా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత చాక్తో ఈ విధంగా చుట్టూ ఎడ్జెస్ని కూడా కట్ చేసుకోండి. ఇలా చుట్టూ ఎడ్జెస్ కట్ చేసుకున్న తర్వాత పైన ఒక ప్లేట్ బోర్లించి దీన్ని రివర్స్లోకి ట్యాప్ చేయండి. ఇలా చేతితో గట్టిగా కొట్టి ట్యాప్ చేసుకుంటే మనకు కేక్ అనేది ఈజీగా మూడి వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడ మనకు కేక్ అనేది చక్కగా రెడీ అయిపోయింది. మనకు అచ్చం మైదాపిండితో ప్రిపేర్ చేసుకున్న స్పాంజ్ కేక్ లాగానే కనిపిస్తుంది కదా. ఈ కేక్ తినడానికి కూడా చాలా బాగుంటుంది. రవ్వతో చేశారంటే ఎవరు కూడా నమ్మరు, అంత బాగుంటుంది. మరి ఎంతో టేస్టీగా సింపుల్గా ఈ స్పాంజ్ కేక్ని ఫ్లఫీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో మీరు తెలుసుకున్నారు కదా. మనకు అచ్చం బయట బేకరీ షాప్లో దొరికినట్టుగానే కేక్ అనేది రెడీ అయిపోయింది. చూడండి ఎంత ఫ్లఫీగా ఎంత స్పాంజీగా ఉందో. ఈ రకంగా మీరు కూడా ఒకసారి రవ్వతో కేక్ని ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.